తెలియని నిజం ఈరోజు చెప్పాలనుకున్నా అవసరం రాలేదు కాబట్టి ఎప్పుడు చెప్పలే కానీ ఈరోజు అవసరం వచ్చేసింది కదా ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి మాత్రమే చెప్తున్నా ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఉన్న తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా మొన్న ఇరవై ఎనిమిది కార్పొరేటర్లుగా పోటీ చేసిన నాయకులకి కార్యకర్తలకి మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పాపం అందరూ పోయి శ్రీనివాసులు రెడ్డి అజీజు డబ్బులు తీసుకున్నారు వీళ్ళ దగ్గర అని రకరకాల రూమర్లు అసలు అది తీసుకున్నారా లేదా అది మా అంతర్గత విషయం అనుకోండి అది దాని గురించి మేము మాట్లాడకూడదు అది మా రాజకీయాలకు సంబంధించింది ఎలా పాపం వాళ్ళు గొంతు వాళ్ళే కోసేశారు కానీ మీ అందరికీ తెలియదు ఒక విషయం చెప్తా రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి ఒక తేడా ఇది నెల్లూరు ప్రజలు గుర్తించాలి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ కూడా గుర్తించుకోండి అబ్బా మీకోసం రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు జెండా మోసారో మీరు ఎవరి కోసం కష్టపడ్డారో ఎవరి కోసం జెండా మోసి ఎవరి కోసం కష్టపడ్డారో ఆ వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఎన్నికల తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు కనిపించడం దేవుడేరు కదా మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు డబ్బులు పంపించిన మాట వాస్తవం కాదా ఆ డబ్బుల్ని నేను వెనక్కి పంపించడం మాట వాస్తవం కాదా అని చెప్పమ్మ నా అభ్యర్థిని ఇదే నారాయణ గారే పేరు పెట్టి కూడా చెప్తున్నా దానిలో దాపరికం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ల గెలుపుల కోసం మాకు ఆర్థిక సహాయం పంపిస్తే ఆ ఆర్థిక సహాయం అంటే నాతో పాటు మా సోదరుడు కూడా పంపించి ఉండొచ్చు మా సోదరుడు వెనక్కి పంపించాడు నాకు తెలియదు కానీ నేను వెనక్కి పంపించిన మాట వాస్తవం కాదా అనేదాన్ని నారాయణ గారు చెప్పాలి సార్ ఇది వాస్తవం ఇదేమో రాజకీయం కాదు నేను ఎక్కడికైనా వచ్చి దానికి సిద్ధం ఏదానికైనా సిద్ధం అట్లాంటి నాయకుడు అంటే తన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఉందబ్బా మీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు నీ ఎన్నికలు పోటీ చేసిన వాళ్ళు నీ కోసం కష్టపడిన వాళ్ళు నీ కోసం జెండా మోసిన వాళ్ళు వాళ్ళ పక్కన నిలబడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మాకు డబ్బులు పంపించి మాకు ఆర్థిక సహాయం చేసి అనుకునే వ్యక్తి నిన్న రాత్రి ఇన్ఛార్జ్ చేసి రేపు ఎన్నికలంటా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు అందరూ నా కోసం కష్టపడండి ఎన్నికల తర్వాత నేను ఓడిపోతాను మళ్ళీ నేను విషాణ ఎత్తుకొని వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాను అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించడంతో మళ్ళీ లావాదేవీలు మాట్లాడుకుంటాం దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి విజ్ఞప్తికి వదిలేస్తున్నా ఆ కార్పొరేటర్లు కావచ్చు ఆ కార్యకర్తలు కావచ్చు మీరెన్నుకునే నాయకుడు మీకన్నా ముందు అమ్ముడు పోతాడు మీరు ఎన్నుకోవాలనుకుంటున్న నాయకుడు మీరు జెండా మోసి గొంతు చించుకోవాలనుకుంటున్న నాయకుడు మీకన్నా ముందు పక్కనోటితో లోపాయి గారు ఒప్పందం చేసుకుంటాడు రోజు నేను చెప్పిన మాట అక్షర సత్యం ఎంత అనేది నేను చెప్పను వాళ్ళు చెప్పాలని కోరితే ఖచ్చితంగా చెప్తా